హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లీజ్ ది ది బటన్ అండ్ ప్రెస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో అనేది మరికొద్ది గంటల్లో అస్సలైన కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవబోతుందండి మనకి ఎవ్రీ సాటర్డే సండే నైన్ పిఎం స్టార్ మా ఛానల్లో టెలికాస్ట్ అవబోతుంది సో ఒకసారి డాన్స్ ప్లస్ ఫార్మాట్ చూసుకున్నట్లయితే మనకి డాన్స్ ప్లస్ కాంపిటీషన్ కి పన్నెండు మంది కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయ్యారండి సో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ని రెండు గ్రూపులు చేయబోతున్నారు గ్రూప్ వన్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు గ్రూప్ టూలో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు సో ఈచ్ డే అంటే సాటర్డే మనకి ఆరు పర్ఫార్మెన్సెస్లు జరుగుతాయి సండే మనకి ఆరు పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి సో ఈచ్ ఎపిసోడ్ లో ఆరు పర్ఫార్మెన్సెస్ ఉంటాయి సో ఈ ఆరు పర్ఫార్మెన్సెస్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాతకి ఒకరిని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే గా సెలెక్ట్ చేస్తారండి అంటే ఆరుగురు పర్ఫార్మెన్సెస్ లో ఎవరైతే బెస్ట్ గా చేశారో వాళ్ళకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే కింద మనకి ఓంకార్ గారు గాడ్ ఆఫ్ డాన్స్ ఐడియల్ అనేది ప్రజెంట్ చేస్తారండి ఇది రియల్ గా గ్రేట్ అప్రెన్స్ అని చెప్పుకోవచ్చు సో ఈ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎలా సెలెక్ట్ చేస్తారు ప్రతి జడ్జి కి రెండు బజర్లు ఉంటాయి ఒక గ్రీన్ బజర్ ఉంటుంది ఒక రెడ్ బజర్ ఉంటుంది సో ఆ పర్ఫార్మెన్స్ అయిపోయినాక మనకి ఆ పర్ఫార్మెన్స్ నచ్చితే గ్రీన్ బజర్ ఇస్తారు నచ్చకపోతే రెడ్ బజర్ ఇస్తారు సో ఇలా ప్రతి పర్ఫార్మెన్స్ కి ఎక్కువ ఏవైతే గ్రీన్ బజర్స్ వచ్చాయో అంటే టోటల్ ఆరు పర్ఫార్మెన్సెస్ అయిపోయినాక ఎవరికైతే ప్లస్ అనేది ఎక్కువ గ్రీన్ బజర్లు ఎవరికైతే ఎక్కువ వచ్చాయో వాళ్ళని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే గా ఓంకార్ గారు సెలెక్ట్ చేస్తారండి సో ఒకవేళ మనకి ఇద్దరికి ఈక్వల్ గా వచ్చుంటే ఆ ఇద్దరి పర్ఫార్మెన్సెస్ లలో ఎవరికైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవ్స్ ఉన్నాయో అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టెప్స్ ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే గా సెలెక్ట్ చేస్తారండి సో ఇలా మనకి ఫార్మెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ది బెస్ట్ గా మనకి ఫార్మెట్ అనేది డిజైన్ చేశారు ప్రతి జడ్జికి ది బెస్ట్ స్కోర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ప్రతి కంటెస్టెంట్ ది బెస్ట్ గా పర్ఫార్మెన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫార్మాట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది షో అయితే ఇవాళ సెకండ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇవాళ నైట్ మనకి ఆరు కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు ఒకరు నివేదిత గారు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు రెండు రామ్ లక్ష్మణ్ గారు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు మూడు మాన్సి గారు మయూరి గారు కేశవి గారు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు నాలుగు టీం వెలాస్టి పర్ఫార్మెన్స్ చేయబోతుంది ఐదు డార్జిలింగ్ డెవిల్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు ఆరు సంకేత్ గారు పర్ఫార్మెన్స్ అండి ఈ సిక్స్ పర్ఫార్మెన్సెస్ అనేది మనం ఇవాళ ఈవినింగ్ సాటర్డే చూడబోతున్నాం సో డోంట్ మీస్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ది బెస్ట్ గా వచ్చింది సో మనకి ఈ ఆరు పర్ఫార్మెన్సెస్ లో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే గెలుచుకున్నారో కంపల్సరీ ఇవాళ టీవీలో చూస్తే మీకు తెలుస్తుందండి వన్ ఆఫ్ ది బెస్ట్ గా వచ్చాయి సంకేత్ గారు గెలిచారా డార్జిలింగ్ డెవిల్స్ గెలిచారా మాన్సీ టీమ్ గెలిచిందా రామ్ లక్ష్మణ్ గారు గెలిచారా నివేదిత గారు గెలిచారా టీమ్ టీ గెలిసిందా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ వాళ్ళ ఎపిసోడ్ చూడండి డోంట్ మిస్ గైస్ కంపల్సరీ టీవీ ఎక్స్పీరియన్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోన్ సపోర్ట్ ప్లీజ్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్